మా కాన్స్టిట్యూన్సీలో అందరూ అప్పుడే రెడీగా ఉన్నారు. ఎందుకంటే మొన్నే మీరు చూశారు, లక్షలాది మంది వచ్చినా కూడా ఇంకా మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని తీసుకెళ్లలేదు. అదేంటో కానీ ఏ సినిమా యాక్టర్కి లేని క్రేజ్ జగనన్నకుంది, అది రియల్ హీరో. సో ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన సంక్షేమం, ఆయన చేసిన డెవలప్మెంటే ఈరోజు జగనన్న వెనక మేము సిద్ధమంటూ అందరూ ముందుకొచ్చారు. సో మళ్ళీ ప్రజలకు ఏం చేయబోతున్నానో మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారంటే ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోయే ఎన్నికలకి కొత్తగా ఏం చెబుతారు, ఆయన చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అండ్కో ఏదైతే ఒక టీం ఉందో, గత ఎన్నికల్లో మీరు చూసారు 2014లో వీళ్ళు కలిసి వచ్చారు, ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సో ఆ ముగ్గురు మళ్ళీ కలిసి వచ్చి ఈరోజు ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేసినా ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, వెంకన్న సాక్షిగా బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు. ఆ వెంకన్నకే ఈరోజు శటగోపం పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెప్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల లిస్టు ఫస్ట్ లిస్టు రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రమంతా మీరు చూశారు వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారో అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో, బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో, దాంతో అందరికీ అర్థమైపోయింది 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్లు లేదు, ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు. ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో ఊచలు అన్నాడు, ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్టు లేడు, అది చెప్పట్లేదు. ఆ 21లో కూడా దాదాపుగా 11 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాటిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యూన్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు, ఆ సీట్లలో కూడా తన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో అవుతుంది. ఎన్ని రకాలుగా అబద్ధపు ప్రచారాలు చేసి నా తాలూకు ఇమేజ్ ని డామేజ్ చేయాలనే ఉద్దేశంతో నన్ను వాళ్ళు ఏమీ చేయలేక, నా మీద ఎటువంటి అవినీతి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిరూపించలేక, ఎటువంటి అవినీతి చూపించలేక, కేవలం ఒక దళిత మహిళనైన నన్ను టార్గెట్ చేయటానికి, ఇక్కడ గెలుస్తాను అన్న సంగతి వాళ్ళకి తెలిసి నన్ను టార్గెట్ చేయటానికి ఈరోజు ఇలాంటి అబద్ధపు ప్రచారాలను చేయటం అని చూస్తా ఉంటే సిగ్గుపడాలి. నేను దీని మీద లీగల్ గా నోటీస్ లీగల్ గా నేను ప్రొసీడ్ అవుతున్నా, దీని మీద పరువునస్తు దావా వేస్తా. అట్ ద సేమ్ టైం ఎవడైతే వాలంటీర్ ఉన్నాడో వాడు ఈ న్యూస్ ని ఎవడైతే ఫార్వర్డ్ చేశాడో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ కి నేను వాళ్ళన్నిటి మీద కూడా నేను రిపోర్ట్ ఇవ్వబోతున్నా. ఎందుకంటే మీలాంటి రాజకీయాలు మేము చేయలేం. మీ నాయకుడు వాడుకొని వదిలేసి తల్లిని చెల్లిని కూడా రోడ్డు మీద పంపించేసినట్టు, లేకపోతే ఎవడు పడితే వాడిని బెదిరించి డబ్బులు లాక్కున్నట్టు, సీఎం కుర్చీ గురించి సొంత బాబాయిని హత్య చేయించినట్టు అలాంటి రాజకీయాలు మేము చేయలేం. మేము ఎథికల్ గా ఉంటాం, ఎథికల్ గా రాజకీయం చేస్తాం. ముఖ్యంగా నేను
నిజంగా నేను ఈ రోజు ఎవడం మొన్న సాక్షి పేపర్ లో రాసి నేను డైరెక్ట్ గా చెప్తున్నా, ఆ రోజు కూడా మాట్లాడడం అవ్వలే, 600 కోట్లు నేనట అవినీతి చేశానని చెప్పి రాశాడు సాక్షి పేపర్ లో ఏకంగా 600 కోట్లు. వినడానికి సౌండింగ్ చాలా బాగుంది, కానీ 600 కోట్లు నేను అవినీతి చేశానని సాక్షి పేపర్ మెయిన్ పేపర్ లో రాసుకోగలిగితే 4 సంవత్సరాల 9 నెలలు ఏం పీకో? ఏ నా మీద అవినీతి ఏదో చేశానని చెప్పి మాట్లాడినప్పుడు నువ్వు నా మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా, నేను ఏ అవినీతి చేశానో చూపించవచ్చు కదా. ఈ 4 సంవత్సరాలు 9 నెలలు ఊరుకొని ఈ రోజు ఎలక్షన్స్ లో నేను ఇక్కడ పోటీ చేస్తున్నానని సంగతి తెలిసి, అన్ని సర్వేల్లోనూ నేను గెలుస్తానని సంగతి నీకు తెలుసుకొని ఈ రోజు నా మీద బురదలే ప్రయత్నం చేయడానికి ఈ రోజు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు. నేను దమ్ము కనుచుంటున్నాను, నేను అడ్రోడ్ సారిపల్లిపాలెం నా ఇల్లు ఇక్కడే కూర్చుంటా, నువ్వు నా మీద ఏ అవినీతి ఆరోపణలు చేస్తున్నావు, ఏ అవినీతి నన్ను నిరూపించాలనుకున్నావు నిరూపించి ట్రై చేయ ఒకసారి. నేను ధైర్యంగా ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్తున్నాను, నేను నీ ఊరికి ఇది చేశాను, నీ గ్రామానికి ఇది చేశానని చెప్పి ధైర్యంగా నేను ముందుకెళ్తున్నా. నేను ఎక్కడికి పారిపోలేదే, నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొవ్వూరు వెళ్ళి నేను పోటీ చేసి వచ్చిన మళ్ళా తిరుగుదబాలో నేను ఇక్కడే కూర్చున్నా. 3 సంవత్సరాల నుంచి ఇక్కడే రాజకీయం చేస్తున్నా, నేను అఫీషియల్గా 3 సంవత్సరాల క్రితమే నేను ఇన్ఛార్జ్గా తెచ్చుకొని రాజకీయం చేస్తున్నా. ఈరోజు నా మీద చేయడానికి, నా మీద ఆరోపణ చేయడానికి, నన్ను నిరూపించడానికి ఏమీ లేక చీరలు పట్టుకెళ్ళింది, లేకపోతే బెదిరించింది, ఏదైనా కొంచెం ఆలోచన చేసి చేయండి, ఎవడైనా నమ్మేటట్టు చేయండి. అంతే తప్పించి ఎవడైనా ఎవడు అంటే మనిషి నోటికి అన్నం తినేవాడు ఎవడు దీన్ని నమ్మడు. కానీ ఈరోజు ఎలక్షన్ టైంలో ఒక వాలంటీర్లు స్థాయిలో ఉన్న వ్యక్తులు కొంతమంది నా మీద ఇలా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీకి పెడతా. ఒకటి చెప్తున్నా వాలంటీర్లకి కూడా, ఈరోజు మీరు వాలంటీర్లు మీరు ఏదో అనుకుంటున్నట్టున్నారు, ఈ 5 సంవత్సరాలు అయిన తర్వాత కనీసం మీరు రెజ్యూమ్లో రాసుకోవడానికి వాలంటీర్ ఉద్యోగం ఇస్తే అని రాసుకుంటే మీకు జీవితాలు కూడా ఉండవు. లేకపోతే ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఈ ఐదు సంవత్సరాలు చేసిన మీరు వాలంటీర్ ఉద్యోగానికి ఏదో జగన్మోహన్ రెడ్డి మీకు 5,000 ఇచ్చాడు. నిన్న మొన్న మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క వాలంటీర్కి 5,000 పంచాడు. ఆ సంగతి ఏదో పేపర్లో చూస్తే కాదు, వాలంటీర్లో చెప్తున్నారు బయటకు వచ్చి మాకు 5,000 ఇచ్చారని. ఆ 5,000 కక్కుర్తుపడ్డారంటే మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకో తెలుసా, ఈ 5,000 అయిపోయింది, రేపు పొద్దున్న వాలంటీర్ అని పేరు చెప్తే కనీసం ఏ కంపెనీ వాడు కూడా మీకు ఉద్యోగం కూడా ఇవ్వడానికి సిద్ధపడట్లే. ఈరోజు మీరు అంత చించుకుంటున్నారు, ఈరోజు మీ మీద ఎవడో ఒక కేసు పడితే రేపు పొద్దు రక్షించేవాడు ఎవడు ఉండట్లేదు మీకు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్కి ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, యాజ్ పర్ ఎలక్షన్ నామ్స్ ప్రకారం మీరు కూడా పనిచేయండి. అలా ఉంటే ఫర్దర్గా మీకు ఒక భవిష్యత్ అయినా ఉంటుంది. లేదు జగన్మోహన్ రెడ్డి మీ గురించి మేము గుడ్లు చింపేసుకుంటాము, మేము నోటుకొచ్చినట్టు మాట్లాడతాము, నోటుకొచ్చినట్టు రాస్తాము అనుకుంటే కనుక డెఫినెట్గా మీ జీవితాలు పణంగా పెట్టే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు రేపొద్దున్న ఏ జాబ్ చేయాలన్నా కూడా మీ మీద పడ్డ కేసుల వల్ల మీరు జాబ్స్ కూడా వెళ్ళలేరు. నేను మీకు ఒక అక్కగా చెప్తున్నా, మీకు ఒక సొంత అక్క అయితే ఎలా ఉంటే చెప్తే మీకు బుద్ధి చెప్తుందో అలా నేను చెప్తున్నా. దయచేసి మీ పని మీరు చేసుకోండి.